विक्रमा डिपार्टमेंट ऑफ स्कूल एजुकेशन गवर्नमेंट ऑफ आंध्र प्रदेश वारु विद्यार्थुल यొక్క हेल्त कि संबंधी कोई इंस्ट्रक्षन्स पास चेयडं जरिगिंदि अवेंटंटे अपार्ट फ्रम विटमिन ए रेग्युलर आयरन अंड फोलिक एसिड टैबलेट्स मे बी कंटिन्यूड अंटे इदि मोस्टली गवर्नमेंट स्कूल्स की ఇది అమలు చేయడం అనేది జరుగుతుంది మరి ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించి ఏ విధంగా అమలు చేయాలన్నది సంబంధిత విద్యాశాఖ అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుని ఫాలో అవ్వాల్సిన అవసరం సంబంధిత ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఇందులో ఉంది. మిత్రులారా, సహజంగా విటమిన్ ఏ అనేది ఐసైట్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ అన్నవి అంతా కూడా రెడ్ బ్లడ్ సెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా కూడా విద్యార్థుల్లో ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన చర్యలకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది అమల్లో ఎంతవరకు సక్సెస్ అవుతాం అన్నది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, అదేవిధంగా ఫోర్ట్ నైట్లీ హెల్త్ చెకప్స్ మే బి కండక్టెడ్ డ్యూరింగ్ సాటర్డే అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ హెల్త్ షాల్ బి మెయింటైన్ అట్ స్కూల్స్. చూడండి, 15 రోజులకు ఒకసారి సాటర్డే రోజున విద్యార్థుల యొక్క హెల్త్ అండ్ చెకప్ చేసి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను ఒక రికార్డు లో మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా మిత్రులారా, సాటర్డే విచ్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ నో స్కూల్ బ్యాగ్ డే. సాటర్డే అసలు బ్యాగ్ అనేది యూజ్ చేయకూడదు విద్యార్థులు. వారికి అసలు బ్యాగ్ లేకుండానే విద్యార్థులకి మే బి యూజ్ టు ఎంటర్టైన్ చిల్డ్రన్ బై షోయింగ్ చైల్డ్ ఫ్రెండ్లీ మూవీస్ విద్యార్థులకు చూపించడం, అదేవిధంగా activities to relieve the children from mental stress and anxiety because of lockdown karananga vaariki vidyarthulu konnadani manasika ottidi gaani ade vidhanga aatruta ilanti karanalu vaari vidyarthulu ee yokka aatalaku playgrounds kani aatlakam dooram avadam valla అనేక మానసిక రుగ్మతలతో బాధపడే అవకాశం ఉంది. ఇవన్నీ తొలగిపోవడానికి ఎవ్రీ సాటర్డే నో స్కూల్ బ్యాగ్ డే కింద అనౌన్స్ చేసి ఆ రోజు విద్యార్థుల్ని మానసిక ఉల్లాసం పెంపొందే విధంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, మిడ్ డే మీల్ ఇది కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి డ్రై రేషన్ షాల్ బి గివెన్ ఇన్స్టెడ్ ఆఫ్ మిడ్ డే మీల్ అంటిల్ ది సిచ్యుయేషన్ బికమ్స్ నార్మల్. అంటే పూర్తి లాక్డౌన్ అనేది తొలగిపోయి ఈ కరోనా వైరస్ కి సంబంధించి కూడా కొంత ఉద్రిక్తి తగ్గే సమయం వరకు కూడా మనం భావించవచ్చు. ఆ విధంగా మనం భావించవచ్చు, అప్పటి వరకు కూడా డ్రై రేషన్ షాల్ బి గివెన్ ఇన్స్టెడ్ ఆఫ్ మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజనానికి బదులు వారికి ఆ ముడి పదార్థాలు, వారికి అందించేటటువంటి ఆహారానికి సంబంధించిన ముడి పదార్థాలు విద్యార్థులకు అందించే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. నో కుక్డ్ మిడ్ డే మీల్ విల్ బి సర్వ్డ్ అట్ ద స్కూల్ పాయింట్స్. అలాగే మరి ఈ కరోనా వైరస్ కారణంగా ఈ గ్యాదరింగ్ అనేది ఉండకూడదు కాబట్టి అతి కష్టం అవుతుంది కాబట్టి కుక్డ్ ఫుడ్ ను కూడా వారికి అక్కడ సర్వ్ చేయకుండా ఉండే విధంగా వారికి జనరల్ గా ఏంటంటే డ్రై రేషన్ సప్లై చేసే విధంగా కూడా చర్యలకు సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. హౌఎవర్ ద ఎంప్లాయీస్ హూ హ్యాండిల్స్ డ్రై రేషన్ ఆర్ టు మ్యాండేటరీ వియర్ గ్లౌస్. ఎవరైతే విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగులు ఎవరైతే ఈ డ్రై రేషన్ అందజేస్తారో వారు ఖచ్చితంగా గ్లౌస్ అనేది యూజ్ చేయాలి, మాస్క్స్ ధరించాలి, అలాగే హెల్దీ శానిటేషన్ ప్రాక్టీసెస్ అన్ని కూడా వారు మెయింటైన్ చేయాలి విద్యార్థులకి డ్రై రేషన్ సప్లై చేసేటప్పుడు. మిత్రులారా, అదేవిధంగా ఎగ్జామ్స్ ప్రోటోకాల్ గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఎగ్జామ్స్ ప్రోటోకాల్ అంటే వీరికి ఏ విధంగా ఎగ్జామ్స్ అంటే ఓవరాల్ గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా 2020-2021 విద్యా సంవత్సరానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రోటోకాల్ ఏ విధంగా మెయింటైన్ చేయాలో చెప్పడం జరిగింది. టెంపరేచర్ చెక్ అట్ ది స్కూల్ పాయింట్ ఈజ్ మ్యాండేటరీ. ఎగ్జామ్ జరిగేటప్పుడు టెంపరేచర్ చెక్ అట్ ది స్కూల్ పాయింట్ ఈజ్ మ్యాండేటరీ. అదేవిధంగా